నమస్తే శ్రావణి ప్రేక్షకులందరు మంచిగా ఉన్నారా ఈ రోజు మా చిన్నోడు ఏం ముచ్చట్లు తీసుకొచ్చిండో ఏడ తిరుగుతుండో ఏ గలీలో ఏ అక్కలు అవ్వల దగ్గర ముచ్చట్లు పెట్టిండో ఆ గలీలో చూస్తే అక్కడ లేడు ఇక్కడ చూస్తే ఎక్కడ లేడు ఎక్కడ పోతాడో మా అతకులు ఉండడు ఏడది వస్తాడో ఏమో ఈడైతే ముచ్చట్లు మాత్రం మంచి మంచి తీసుకొస్తాడు ఇవాళ ఏ ముచ్చట్లు తెచ్చిండో మరి ఏం మాట్లాడదాం వాటితో పిలుస్తా ఫస్ట్ గోవింద గోవింద హోవిందో చాలు గోవింద గోవిందని పాట పాట పాడుతుంద్రా

అది కాండి అమ్మాయి గారు చిన్నపిల్లనండి పాడు చేసారు అందుకే అడుగుతున్నాను ఇదొకటి మన కాలేజ్ అమ్మాయిని కూడా అలాగే పాడు చేసారంట అమ్మాయి గారు మన రాష్ట్ర ఏం అర్థం కావట్లేదు నాకు ఏం పోయే కాలం వచ్చిందో ఏమో పడుతుంది చెప్పరా మన కేసీఆర్ ఇంటికి కథ వెళ్ళిందంట వెళ్ళిందంటే చెప్పరా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా అవు కదా మొన్న ఎవరెవరు చంపు నేను నువ్వు నువ్వు ఎంత అక్కా నువ్వు మా అమ్మది అక్క కాదు నువ్వు అమ్మాయి గారు అక్క అనుకోకండి చెప్పు వెళ్ళిందంట కదా ఎప్పుడు వెళ్ళదంట కేజీఆర్ గారి ఇంటికి నువ్వు పోలీసులు వచ్చారని కేజీఆర్ ఇంటికి వెళ్ళిపోయింది కదా భయమైందేమో ఆమెకు మరి అదొకటి ఆఫీస్లో ఇంటర్వ్యూ చేయరంటామండి ఇంటి గడి చేస్తారంట అదేంద్రా నీడన్న ముచ్చడు కాదమ్మా అది మన రేవంత్ రెడ్డి అన్న అవునా అమ్మో నేను ఆ మాట అనలేదు అక్క నేను అన్ని తిరుక్కుంటూ వస్తుంటే రేవంత్ రెడ్డి అని అన్నాడు అమ్మ ఈ మాట అట్లనే ముచ్చట్లు ఉంటాయి మళ్ళా నీ ముచ్చట్లకి ఉంటాయి కదా అమ్మాయి గారు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు కదండీ సింగరేణి బొగ్గుకొండలు ఆయన ఏమంటున్నాడు అంటే నీ ప్రైవేటీకరణ చేయలేదు అంటున్నాడు అమ్మాయి గారు మా నారేశ్వర గారు ఉన్నారు కదా నాలుగు బ్లాక్లు అమ్మేసారు ప్రైవేటీకరణ చేస్తాము రా పెద్దలు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో ఏమో వాళ్ళకే తెలవాలి అమ్మాయి గారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు కదండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొదలు పెట్టేస్తాడంటే అవునా ఇక్కడ కూడా పెడుతుంటా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పార్టీయే కదా ఉంది ఉంది కదా మరి అందరితో మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ మొదలు పెడుతుండా మంచిదే కదా రా అమ్మాయి గారు మీరు బయటకు వెళ్తారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఏమైందిరా ఏంటంటారు ఏంటండి బాబు మన తెలంగాణలోని అంతరాష్ట్రం ఒకటి దిగిపోయిందంట దొంగలో ఏడు కొన్ని నగరికి ఇట్లా అన్ని వేసుకొని పోతున్నాయి అయితే ఏం వేసుకో జాగ్రత్తగా ఉంటాను నేను కూడా అమ్మాయి గారు విషయం తెలుసా చెప్పండి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఉంది కదండి ఆయన ఎవరో బ్రిటిష్ ఆయన మొత్తం రక్తం దానం చేసాడంట ఆయన ఆ ఆయనతో పాటు మన చిరంజీవి గారు కూడా ఇచ్చేసారంట అత్తదాను అవునా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు అందరికి ఆయన ఇస్తున్నాడండి ఆయన ఎవడు బ్యూటీ చోడ్ అంట ఇప్పుడు దాకా ఎవరు లేదా బ్యూటీ కూడా ఇచ్చేస్తున్నారంట మంచిదే కదరా ఇస్తే అమ్మాయి గారా మొత్తం కోతలు కోసేసి ఒడ్లను తోలేసారా అవు పంపించేసిన వడ్లన్నీ ఇంటికి పంపించేసిన ఆయన ఇప్పుడు వడ్ల గురించి ఎందుకు అడుగుతున్నారా నువ్వు ఏడు గంటల వాడా గోయిందా 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 మళ్ళా గోయిందా తగిలిండు గోయిందంటే గోయింది కదమ్మా వాతావరణం మళ్ళీ లేచిపోయిందంట అవునా మంచి పని చేసిన అయితే ఒడ్లు ఇంటికి పంపించిన లేకపోతే మన రైతులందరూ లేదు మళ్ళీ వాతావరణం మొత్తం తడిచిపోయి అనుకో మొత్తం నాశనం అయిపోతారు రైతులు మంచి పని చేసిన అయితే నేను ఇంటికి రెండు మూడు రోజుల్లో తుఫాన్ ఉందంట అంట నయమైందిరా ఇంటికి పంపించి వడ్లన్నీ ఆగమాగం అయిపోతుండే అన్నో చాలా ఇబ్బంది పడిపోము తిండి పోతు పోయిగా మంచి రేపు మంచి మంచి ముచ్చట్లు తీసుకొని రా మా రావ టీవీ ప్రేక్షకు లేకపోతే ఏడున్నా సరే మళ్ళీ చూసినారు కదా ముచ్చట్లు తీసుకొచ్చిండు మా చిన్నోడు మళ్ళీ రేపు ఏమేమి ముచ్చట్లు తీసుకొస్తుండో మీ ష్రావే టీవీ అందరు చూపిస్తా చూస్తూనే ఉంటుంది షావే టీవీ ఉంటాం మళ్ళా బాయ్